वरी సాగులో వ్యవసాయ అధికారులు సూచనలతో సలహాలతో సాగులో అధిక దిగుబడులు పొందే అవకాశం ఉందని వ్యవసాయ శాఖ కమిషనర్ అరుణ్ కుమార్ అన్నారు. శనివారం తూర్పు గోదావరి హోదేవిపట్నం మండలంలో పలు గ్రామాలలో వ్యవసాయ శాఖ అధికారులతో కలిసి ఆయన సుడిగాలి పర్యటన చేశారు. గతంలో వ్యవసాయ శాఖ నిర్వహించిన పొలంబడి కార్యక్రమం వలన రైతులకు ఎంతవరకు ప్రయోజనం చేకూరుతుందనే విషయంపై ప్రస్తుతం ఖరీఫ్లో వ్యవసాయ పంటలపై క్షేత్రస్థాయి పరిశీలనలో భాగంగా రైతులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. తొలుత ఇందుకూరుపేట గ్రామంలో రైతుల వ్యవసాయ క్షేత్రాలలో వరి నారుమళ్లను సేద్యపు విధానాన్ని పరిశీలించారు. అనంతరం రైతులతో ముఖాముఖిగా మాట్లాడారు. ప్రభుత్వం వ్యవసాయ రంగానికి రైతుల ప్రయోజనాలకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తూ రైతు సంక్షేమానికి కృషి చేస్తున్నారు. రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు ద్వారా ఎప్పటికప్పుడు వ్యవసాయ సాగులో సూచనలు సలహాలు అందేలా చర్యలు తీసుకుంటున్నారు. వ్యవసాయ శాఖ డిప్యూటీ డైరెక్టర్ విటి రామారావు మాట్లాడుతూ రైతులు వరి సాగులో సేంద్రీయ ఎరువులకు ప్రాధాన్యతనిస్తూ ఎప్పటికప్పుడు మెళకువలు పాటించడం వలన రైతులు అధిక దిగుబడులు పొందే అవకాశం ఉందన్నారు. అనంతరం పోలవరం గ్రామంలో వైఎస్ఆర్ రైతుమిత్ర గ్రూప్ తో ముఖాముఖిగా మాట్లాడారు. రైతులకు ఈ గ్రూపు ద్వారా ప్రభుత్వం అందించే వ్యవసాయ పరికరాలను అవసరం కొద్దీ అద్దెలకు సమకూర్చుకునే విధానం ఎంతవరకు దోహదపడుతుంది అనే విషయంపై రైతులతో చర్చించారు. ఇందుకూరు ఇందుకూరుపేట పోతవరం గ్రామాలలో ఉన్న రైతు భరోసా కేంద్రాలను అధికారులు సందర్శించి వ్యవసాయ అధికారులకు సిబ్బందికి సూచనలు సలహాలు అందించారు. రైతులకు నిరంతరం అందుబాటులో ఉంటూ అభ్యుదయ భావంతో పనిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ డైరెక్టర్ ట్రైనీ మాధవరావు, రంపచోడవరం డివిజన్ ఏడీ శ్యామల, తహసీల్దార్ వీర్రాజు, ఎంపీడీఓ పిచ్చమ్మ, మండల వ్యవసాయ శాఖ అధికారి ఏ భీమరాజు అధిక సంఖ్యలో రైతులు పాల్గొన్నారు. పరిశోధనందరూ అందరు నమస్కారం అండి. ఇప్పుడు మనం ముఖ్యంగా ఈరోజు మన సార్ కమిషనర్ పనిచేస్తారు మన గ్రామానికి రావడం జరిగింది. చాలా మనకు మనం చాలా అదృష్టంగా మనం భావించాలి. మన గ్రామంలో మరి ఇప్పుడు పొలం పడనే కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి సంబంధించి అంటే ముఖ్యంగా మీరు మనం ఏలూరు సంఘటన ఒకటి విన్నామండి. అంటే ముఖ్యంగా మనం తినే ఆహార పదార్థాలన్నీ కూడా కలుషితం అయిపోవడం, తద్వారా ఏంటంటే రకరకాల వింత వ్యాధులకి లోనవడం, ఇలా ఇబ్బందులకి గురయ్యే పరిస్థితి తలెత్తుతూ ఉంది. అందుగురించి ఏంటంటే మరి మనకు ఎంత టెక్నాలజీ ఉన్నప్పటికీ మనం ఆహారం అనేది కంపల్సరీగా ఎత్తారండి. చెప్పినట్టు అది క్వరాంతల నిలుపు లాంటి క్వరదానికన్నా మనకి టాటా పైడి స్టోర్ లాంటివి మనకి ఆ ట్రై ఆగట్లేదు సార్. అవి వాడుతుంది ఆగట్లేదు చెప్పాను కదా సొసైటీ ద్వారా ఇస్తారు అది పంటలకి పెడతారు. చిన్న చిన్న వస్తువులు ట్రాక్టర్ కి వెనకాల నుండి రోటివేటర్ మెషన్ దానికి అయితే ఏ అయితే ఉంటాయి అవన్నీ కొనుక్కుంటాం.